తుగ్లక్ పాలన అంట. తుగ్లక్ అనేది ఆయన ఉన్నాడండి ఒకనొకప్పుడు, మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయన ఏమిటికి ఫేమస్సు, ఎందుకు ఆయన ఫేమస్సు, ఆయన ఏమిటికి ఫేమస్ అంటే ఒక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఆయన ఫేమస్ అయినాడు. రెండు ఇష్యూస్ మీద, ఒకటి వచ్చేసి రాజధాని మార్చినాడు అనమాట. ఢిల్లీలో రాజధాని ఉండేది ఎప్పుడో ఎప్పుడో 1000 సంవత్సరాల నుంచి. ఆయన వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఒక మూలకు ఉంది ఢిల్లీ, దీన్ని మార్చి సెంటర్కు తీసుకొస్తా, సెంటర్కు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి దౌలతాబాద్ అనే ఊరికి మార్చినాడు. అంతేనా వాస్తవం? తుగ్లక్ ఫేమస్ దానికే. రెండోది కాయిన్స్. అయితే దౌలతాబాద్కు మార్చి సెంటర్కు మార్చినాడు. సెంటర్కు మార్చిన తర్వాత ఇది లాభం లేదు, ఢిల్లీనే రాజధాని అని చెప్పి వాపస్ ఢిల్లీకి పోయినాడు. ఇప్పుడు ఈరోజు మోడర్న్ డే, ఈరోజు సెంటర్లోనే ఉండాలి రాజధాని అని చెప్పి చెప్పే వ్యక్తి ఎవరండి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? సెంటర్ 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 అని చెప్పి ప్రతి పేజీకి, ప్రతి పేపర్కి వెనకాల నుంచి, కుప్పం నుంచి ఇంత దూరము, వైజాగ్ నుంచి అంత దూరము, నెల్లూరు నుంచి ఇంత దూరం, చిత్తూరు నుంచి ఇంత దూరం అని చెప్పి రోజు మ్యాప్లు వేసి సెంటర్ 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 ఒక్కటే, ఒక సెంటర్లో ఉంటేనే రాజధాని అని చెప్పేది అంటే తుగ్లక్ ఎవరండి? ఇప్పుడు ఈ భారతదేశ చరిత్రలో ఓన్లీ ఒక రాజధాని అనేది సెంటర్ మాత్రమే మీరు చూడాలా, వేరే ఎటువంటి అంశం చూడకూడదు, కనెక్టివిటీ చూడకూడదు, ఆర్థిక పరిస్థితి చూడకూడదు, 10 మంది కలిసి ఉండే చూడకూడదు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడకూడదు, ఉన్న ఏవైతే మరి స్ట్రెంగ్త్ చూడకూడదు, కేవలం లొకేషన్, కేవలం లొకేషన్ సెంటర్ మాత్రమే, దాన్ని బేస్ చేసుకొని రాజధాని కట్టాలని చెప్పే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీ ఎక్కడండి ఉండేది? మద్రాసు ఎక్కడండి ఉండేది? బాంబే ఎక్కడండి ఉండేది? త్రివాండ్రం ఎక్కడండి ఉండేది? జైపూర్ ఎక్కడండి ఉండేది? బెంగళూరు ఎక్కడండి ఉండేది? భువనేశ్వర్ ఎక్కడండి ఉండేది? చివరకు వాషింగ్టన్ డీసీ ఎక్కడండి ఉండేది? కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము, ఆయన ఆయన వెంట ఉండే సంస్థ సెంటర్ 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 అంటారు. తుగ్లక్ తర్వాత నెక్స్ట్ వీళ్ళే సెంటర్ పట్టినాయి. ఎవరండి తుగ్లక్? ఆయన చేసిన పనులు ఎట్లాంటి పనులు? ఆయన పరిపాలన 1999-2004 డిసిన్వెస్ట్మెంట్ బోర్డ్ అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా 108 పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ అమ్ముతే, డిసిన్వెస్ట్ చేస్తే దాంట్లో 58 ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానివి. అంటే ఆ 58 ఎన్ని రోజులు పట్టిందండి కట్టేదానికి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, కడప స్టీల్ ప్లాంట్ కట్టాలా ప్రభుత్వం ద్వారా, రామాయపట్నం పోర్టు కట్టాలా ప్రభుత్వం ద్వారా, మచిలీపట్నం పోర్టు కట్టాలా ప్రభుత్వం ద్వారా, కాకినాడ పోర్టు కట్టాలా ప్రభుత్వం ద్వారా. ఎందుకు? ప్రభుత్వం మీన్స్ పబ్లిక్, ప్రజలంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే పబ్లిక్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. మళ్ళా అది కరెక్టా? వీళ్ళు ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేది కరెక్టా? ఎవరండి తుగ్లక్? అసలు వ్యవసాయమే తప్పు, వ్యవసాయం మానుకోండి అని రాసినారు. ఈరోజు నేనే వ్యవసాయదారుని, నేను పెద్ద రైతుని అంటారు. ఎవరండి తుగ్లక్? అసలు ఉచిత విద్యుత్ ఇవ్వలేరు, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకుంటారని చెప్పి ఉచిత విద్యుత్ నాదే ఐడియా అంటున్నారు. ఎవరిదండి తుగ్లక్? ఏమైనా కానీ అసలు నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడమే తప్పు, కడితేగాన పంట రాదు, పంట వస్తుంది కానీ పంట మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ప్రాజెక్ట్ అంత వ్యయం అంత కాదు అని చెప్పి మళ్ళీ పుస్తకం రాసినారు. ఎవరండి తుగ్లక్? నవనిర్మాణ దీక్ష అని చెప్పి పెట్టి అదే మళ్ళీ వాళ్ళతో కొట్లాడి ధర్మ పోరాట దీక్ష అని పెట్టి ప్రజల డబ్బులతో ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండే వాళ్ళు ధర్నాలు చేసినారు. ఎక్కడన్నా విన్నామా ఇది? చరిత్రలో అధికారంలో ఉండే వాళ్ళే ధర్నా చేసినారు. ఎవరండి తుగ్లక్? అసలు ఇంత ఆశ్చర్యమైన, అసలు 2008 అక్టోబర్ నెలలో ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ముఖ్యమంత్రిగా, అప్పటికే మాకు 2 రాష్ట్రాలు విడిపోయినా పర్వాలేదని చెప్పి లెటర్ రాసినారు. ఈరోజు రాష్ట్రం విభజనకు కారకులైన వాళ్ళు, యనమల రామకృష్ణుడు అనే కంపెనీ రాష్ట్ర విభజనకు కారకులై ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్నంతా వీళ్ళే బాగు చేస్తారని చెప్పి చెప్తారు. ఎవరండి తుగ్లక్? అసలు ఆశ్చర్య వాళ్లకు, అసలు ఆయన రామకృష్ణుడు గారు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేదానికి అంటున్నాడని మాటలు నాకు డౌట్. ఇట్లంటే కానీ ఇట్లా వస్తుంది కరెక్ట్ సరిపోతుంది అయినకు అని చెప్పి, ఎందుకంటే రామకృష్ణుడు గారు ఏం మాట్లాడినా నాకు డౌట్. అది యాక్చువల్గా బిల్లెట్స్ ఆడినట్లు, ఆడ పసుపచ్చని కొడితే అది ఎరుపు పోయి తెల్లు పోయి లాస్ట్ లోపల గోళీ లోపల పడి ఉంటుంది. ఇంకోటి చంద్రబాబు దెబ్బ తగిలేటట్లు మాట్లాడతాడు ఆయన ఎప్పుడు. ఎవరు తుగ్లక్కు మాకు అర్థం కాలే. ఇంత అన్యాయంగా అసలు ఏదైనా కానీ బడ్జెట్ అవును రాలేదు, జరిగినప్పుడు మనకు రావాల్సిన డబ్బులు ఏముండయి, మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది కాబట్టి ప్రతిపక్షంగా మేము పోతాము, కలిసి వస్తే మరి మంచిది, లేదా మా కొద్ది మేము కేంద్రానికి లేఖ రాస్తాము, లేదా పై రిప్రజెంట్ చేస్తాము, రాష్ట్రానికి న్యాయం జరగాలని అది చెప్తారా, లేకుంటే దుమ్మెత్తిపోస్తారా ఆయన కూర్చొని? 7 నెలలు కాలే,
మీరు చేసిన అప్పులు, మీరు ఏంటి ఎన్ని అప్పులన్నీ మీరు చేసిండేది, ఏ రాష్ట్రమైనా కానీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు 5,000 కోట్లు పెట్టిపోతారు పెండింగ్ బిల్స్. మీరు 60,000 కోట్లు పెట్టిపోయినారు. 60,000 కోట్లు, 5 ఎక్కడ 60 ఎక్కడ? 40,000 కోట్లు డైరెక్ట్ బిల్లు రూపంలో పెట్టినారు, 20,000 కోట్లు మీరు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కరెంటు డిస్కామ్లకు పెట్టిపోయినారు. మీరు పెట్టిన పాపానికి 6 నెలల నుంచి మీ పాత బిల్లులు దిద్దుతున్నాం. జరగలే పని అంటే ఎక్కడి నుంచి జరుగుతుందండి? తెలీదా మీకు? మీరు పోతూ మీరు ఎకిలించుకుంటా నవ్వుకుంటా, మీరు అప్పు చేయనీక లేదు, మీ దగ్గర డబ్బులు ఉండవు, మేము మొత్తం కాజేసిపోయినామని చెప్పి ప్రగల్భాలు పలికిపోయినది మీరు కదా. ఎట్లండి రామకృష్ణ గారు, మీరు ఇంత అనుభవం పెట్టుకొని మీరేనా మాట్లాడేది? ఇవన్నీ మాటలు మాట్లాడే దండిగా మాట్లాడచ్చు, క్రెడిబిలిటీ. మీరు 40,000 కోట్లు అప్పు పెట్టిపోయినది వాస్తవమా కాదా? మిడ్ డే మీల్స్ అప్పు పెట్టినది వాస్తవమా కాదా? ఆర్టీఎఫ్ ట్యూషన్ ఫీజు అప్పు పెట్టినది వాస్తవమా కాదా? సూదికి డబ్బు అప్పు పెట్టినది వాస్తవమా కాదా? దూదికి అప్పు పెట్టినది, మీరు పెండింగ్ బిల్లు పెట్టిపోయినది వాస్తవమా కాదా? ఏ బిల్లులండి మీరు క్లియర్ చేసినది లాస్ట్ 3 నెలల్లో? పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు కాదు క్లియర్ చేసుకునేది? పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులన్నీ క్లియర్ చేసుకుంటే చిన్న చిన్న సూది సప్లై చేసిన వాళ్ళు, దూది సప్లై చేసిన వాళ్ళు, పాపం పిల్లల ట్యూషన్ ఫీజు, పిల్లల మధ్యాహ్న భోజనం పథకం, ఏ డిపార్ట్మెంట్ చూడు అవుట్సోర్సింగ్ వాళ్ళకు 9 నెలలు సంవత్సరం రోజులు పెండింగ్ పెట్టి మేము దిద్దుతుంటాం. అంటే ఇప్పుడు పాతవన్నీ పెండింగ్ పెట్టి మాది మేము ఇప్పుడు కొత్తగా దిద్దు నీకు అవుతుందా? ఎంత దారుణంగా అన్యాయంగా మాట్లాడుతున్నారండి మాట మాట్లాడితే. మీరు ఉత్త తుగులకలే కాదు, మీరు తుగులకలో కూడా చాలా దుర్మార్గమైన తుగులకలు. మీరు